ఇంద్రాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి జాతర తేదీలను దేవస్థానం ఈవో సుబ్రహ్మణ్యం ప్రకటించారు. స్థానిక అమ్మవారి కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అమ్మవారి జాతర వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 2న మండల దీక్షలు ప్రారంభంతో పాటు పందిరాట కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్టోబర్ 22న అర్ధమండల దీక్షలు, అక్టోబర్ 26న అమ్మవారి తోలెల ఉత్సవం, 27న అమ్మవారి ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన సిరిమనోత్సవం నిర్వహించనున్నారు. నవంబర్ 3న తెప్పోత్సవం, నవంబర్ 10న ఉయ్యాల కాంబల ఉత్సవం, నవంబర్ 11న చండీ హోమంతో అమ్మవారి ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రమేష్, సిరిమాను పూజారి వెంకట్రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం 11 10 తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు నెల రోజుల పాటు జరుగుతాయండి. అయితే ఈ నెల రోజుల్లోనూ ముఖ్యంగా నాలుగు ఘట్టాలు ఉంటాయి. అందులో తోలేలోత్సవం 26/10 అక్టోబర్ 26వ తారీఖుని తోలేలోత్సవం, 27వ తారీఖుని సిరిమానోత్సవం అండి. అదే 3/11 తేదీని తెప్పోత్సవం, 10/11 తేదీని ఉయ్యాల కంబాల ఉత్సవం అండి. 11వ తేదీని పూర్ణాహుతి హోమంతో పాటు ఈ ఉత్సవాలు ముగుస్తాయండి. అయితే ఈ నెల రోజు ఉత్సవంలో ఈ నాలుగు ఘట్టాలు ఎక్కువ మంది భక్తులు ఒకే చోట ఉండి ఎక్కువ మంది హాజరయ్యి ఉండేటువంటి ఘట్టాలు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ నిబంధనలకు కోవిడ్ కొంచెం పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలన్నది అది జిల్లా యంత్రాంగం అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇంట్లో ఒక మీటింగ్ వేసి ఏం చేయాలని మాకు ఒక ఆదేశాలు ఇస్తారు.